ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఇస్ డెట్. ప్రజల చావులతో వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్ చనిపోయాడు. ఇవి 130 ఏళ్ల కిందట ఓ వ్యక్తి గురించి ఫ్రెంచ్ పత్రికలు రాసిన హెడ్లైన్స్. అది ఆయన బతుకుండగానే. ఆయనే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ పేరు కొందరు కొత్తగా ఉండొచ్చు, కానీ ఆయన వల్ల పుట్టుకొచ్చిన నోబెల్ ప్రైజ్ తెలియని వాళ్ళు మాత్రం దాదాపుగా ఉండరు. నోబెల్ ప్రైజ్ ప్రారంభమై నేటికి సరిగ్గా 120 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడిచ్చారో మీకు తెలుసా? 1901 డిసెంబర్ 10, అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ 5వ వర్ధంతి నాడు. హలో, నేను గౌతమి ఖాన్. అసలు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు? ప్రజల చావులతో ఆయన నిజంగానే వ్యాపారం చేశారా? నోబెల్ బహుమతులపై ఉన్న విమర్శలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడాల్సిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకకాలంలో అనేక అంశాల్లో నైపుణ్యం కలిగి ఉన్న వాళ్లను ఇలా అంటూ ఉంటారు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఎందుకంటారా? ఎందుకంటే ఆయన ఒక ఇంజనీర్, పరిశోధకుడు, బిజినెస్ మ్యాన్, అంతేనా కొత్త కొత్త వాటిని కనిపెట్టే వ్యక్తి కూడా. మీకు ఎన్ని భాషలు వచ్చు? 2, 3. ఆయన 6 భాషలు అనర్గళంగా మాట్లాడేయగలడు. 1833లో స్వీడన్లో పుట్టారు నోబెల్. చిన్నప్పటి నుంచే ఆయనకు సైన్స్ అంటే చాలా ఇష్టం. 1850లో పారిశ్రామిక విప్లవం నడుస్తోంది. అది పెద్ద పెద్ద రాజ్యాలు, దేశాలు వనరుల కోసం వలసలు పెంచుకుంటున్న కాలం. ఆధిపత్య పోరుతో, నిత్య యుద్ధాలతో ఆయుధాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న రోజులు. అప్పట్లో సైన్యానికి అవసరమైన ఆయుధాలను, పేలుడు పదార్థాలను నోబెల్ కుటుంబం తయారు చేస్తూ ఉండేది. దాంతో సహజంగానే ఆయనకు ఎక్స్ప్లోజివ్ పైన ఆసక్తి పెరిగింది. శక్తివంతమైన పేలుడు పదార్థాలపై పరిశోధనలు చేస్తూ చివరకు 1867లో డైనమైట్ను ఆవిష్కరించారు ఆల్ఫ్రెడ్ నోబెల్. ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆవిష్కరణల్లో ఒకటి డైనమైట్. నిర్మాణ రంగం, గనులు, యుద్ధాల్లో దాని వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో అది ప్రపంచగతినే మార్చేసింది. ఆయుధాలు, ఆయిల్ వంటి వ్యాపారాల ద్వారా చాలా డబ్బు సంపాదించారు నోబెల్. తన సంపదలోని మెజారిటీ భాగాన్ని పక్కనుంచిన ఆయన దాని మీద వచ్చే వడ్డీని మనుషులకు అత్యంత మేలు చేసే ఆవిష్కరణలకు పంచాల్సిందిగా వీలునామాలో రాశారు. అలా పుట్టుకొచ్చిందే నోబెల్ ప్రైజ్. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయారు. ఆ తరువాత 5 సంవత్సరాలకు, అంటే 1901లో తొలిసారి నోబెల్ ప్రైజ్ను ప్రకటించారు. ఈ ప్రైజ్ వెనుక చిన్న కథ కూడా ఉంది. 1888లో ఆల్ఫ్రెడ్ నోబెల్ సోదరుడు ఫ్రాన్స్లో చనిపోయారు. అయితే నోబెలే చనిపోయారనుకుని నాటి ఫ్రెంచ్ పత్రికలు పొరపాటు పడ్డాయి. ప్రజల చావులతో వ్యాపారం చేసిన బిజినెస్ మ్యాన్ చనిపోయాడు అంటూ రాసేశాయి. ఆ మాటలకు నోబెల్ చాలా బాధపడ్డారని, దాంతో తాను చనిపోయిన తరువాత ప్రపంచం తనను ఓ గొప్ప వ్యక్తిగా గుర్తుంచుకోవాలనే కోరికతో నోబెల్ ప్రైజ్ను స్థాపించినట్లు కొందరు చెబుతుంటారు. అసలు నోబెల్ ప్రైజ్ పైన వివాదాల అనుకుంటున్నారా? నోబెల్ ప్రైజ్ పైన మాత్రమే కాదు, దాన్ని ప్రారంభించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పైన విమర్శలు, వివాదాలు చాలానే ఉన్నాయి. తన జీవితకాలం అంతా కొత్త కొత్త పేలుడు పదార్థాలు కనిపెట్టి వాటిని ఆయా దేశాలకు అమ్ముకొని అంతులేని లాభాలు ఆర్జించిన నోబెల్ యుద్ధాలలో ఎంతోమంది చావుకు పరోక్షంగా కారణమయ్యారని విమర్శించేవారు చాలామందే ఉన్నారు. ఇక నోబెల్ బహుమతుల విషయానికి వద్దాం. ప్రైజ్ కమిటీ మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల ప్రతిభను పెద్దగా గుర్తించడం లేదనే వాదనలున్నాయి. వట్టి వాదనలేనా, వాటిని బలపరిచే లెక్కలు కూడా ఉన్నాయి. 1901 నుంచి 2021 వరకు గమనిస్తే 947 మందికి నోబెల్ ప్రైజ్ ఇస్తే ఇందులో మహిళల సంఖ్య ఎంతుండొచ్చో ఊహించండి. శాట్ వారి సంఖ్య 58 మాత్రమే. నోబెల్ పొందిన 28 సంస్థలను కూడా కలిపితే ఇప్పటి వరకు మొత్తం 975 బహుమతులు అందాయని నోబెల్ ఫౌండేషన్ వద్ద ఉన్న లెక్కలు చెప్తున్నాయి. ఇక నోబెల్ పీస్, లిటరేచర్ వంటివి ఇవ్వడంలో రాజకీయ కోణాలతో పాటు యూరప్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా వలస పాలనకు వ్యతిరేకంగా తమ రచనల ద్వారా గళమెత్తిన ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, ఏషియన్ సాహిత్యకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే వాదనలు కూడా ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతులకు సంబంధించి కొన్ని స్పష్టమైన విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ అప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ను స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో అమెరికా చేసేవి న్యాయమైన యుద్ధాలని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా
తమ యుద్ధాలను బలంగా సమర్థించుకున్నారు బరాక్ ఒబామా. ఐల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్, ఆయనకు 2019 నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కానీ ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతంలో మొదలైన తిరుగుబాటును అణిచివేసేందుకు తాను స్వయంగా యుద్ధరంగంలో అడుగు పెడతానని ప్రకటించి ఇటీవల ఆయన వార్తల్లో నిలిచారు. ఇక నోబెల్ గెలుచుకున్న తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కాగా, సివి రామన్, హర్గోవింద్ ఖురానా, మదర్ తెరిసా, అమర్త్యసేన్, కైలాష్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ ఈ ప్రతిష్టాత్మక బహుమతిని పొందిన మరికొందరు ప్రముఖులు. అలాగే భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన గాంధీ 1937 నుంచి 1948 ఆయన హత్య జరగడానికి కొద్ది రోజుల ముందు వరకు మొత్తం 5 సార్లు నామినేట్ అయినా ఆయనకు ప్రైజ్ దక్కలేదు. 1948 ఆయన హత్య జరగడం వల్ల ఆయనకు బహుమతి రాలేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం మరణానంతరం బహుమతి ఇవ్వడానికి వీల్లేదు. అయితే జీవించి ఉన్నవారిలో తగినవారెవరూ లేరని ప్రకటిస్తూ ఆ ఏడాది ఎవ్వరికీ శాంతి బహుమతి ఇవ్వకూడదని నోబెల్ కమిటీ నిర్ణయించింది. అలాగే 2వ ప్రపంచ యుద్ధాన్ని అంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రష్యా అధినేత జోసెఫ్ స్టాలిన్ 1945, 1948 ఈ బహుమతికి నామినేట్ అయినప్పటికీ నోబెల్ ఆయన్ని వరించలేదు. 2వ ప్రపంచ యుద్ధానికి మూలకారకుడు, కొన్ని కోట్ల మంది మరణాలకు బాధ్యుడు అయిన అడాల్ఫ్ హిట్లర్ కూడా 1939 ఓసారి నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ అయ్యారు. అయితే అది సీరియస్ నామినేషన్ కాదు. ఆయన అనుసరించిన ఫాసిస్టు విధానాలను ఎద్దేవా చేస్తూ ఓ స్వీడిష్ పార్లమెంటేరియన్ నామినేషన్ వేశారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్కున్న గుర్తింపు మాత్రం అంతా ఇంతా కాదు. అది మీకు కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ గెలిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించున్నారు కూడా. అది దానికున్న క్రేజ్.